మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో 13వ తారీఖు బుధవారం ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు లగ్నంలోని చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. మానసికంగా శారీరకంగా చాలా చక్కటి ఆనందాన్ని అయితే అనుభవించడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో వారికి గుర్తింపు గౌరవాలు కూడా పెరగడం అనేది ఉంటుంది. కానీ వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వారికి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, అలాగే ఏవో రకంగా ఆ కార్యాలు ఎంతో కొంత వాయిదా పడుతూ వెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇంటిలో మరమ్మతుల కోసం కానీ ఇంటిలో కొత్త వస్తువులు తీసుకోవటం కానీ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి వారి యొక్క ప్రయత్నాలు అయితే ఈరోజు సఫలీకృతం అవటం అనేది కూడా అలానే ఉంటుంది. ఇక ఎవరైనా సరే ఇంట్లో ఉండే దాసీ జనం వల్ల కొంత ఇబ్బందులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక వారితో ఎక్కువ విభేదాలకు తావేయకుండా నడుచుకోవటం అనేది చెప్పదగిన సూచన. వృషభ రాశి వారికి ఈరోజు అమితంగా ధనవ్యయం అని చెప్పవలసి ఉంటుంది. డబ్బు విషయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా అది ఏదో రూపంగా ఎక్కువ ఖర్చు అవటం అనేది వీరిని కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేయటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో అవి ఎంతో కొంత ఈరోజు నియంత్రణ కోల్పోవటం అనేది కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరైతే మరి వృద్ధ వ్యక్తులు ఉంటారో వారికి చక్కటి భావ పరిజ్ఞానం అనేది లోపించటం, అలాగే వారు వారి యొక్క మాటలతో ఇతరులని బాధ పెట్టడం, ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారు వీరిని ఎక్కువ హింసించడం అనేది కూడా జరుగుతుంది. కనుక పెద్దవారి విషయంలో వీరు ఈరోజు కొద్దిగా సమన్వయంగా వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. మిథున రాశి వారికి ఈరోజు ఎటువంటి సమస్యలు తలెత్తవు. అలాగే కొత్త కొత్త అవకాశాల కోసం కానీ కొత్త కార్యక్రమాలు రూపుదిద్దే విషయంలో కానీ వీరికి ఈరోజు ఒక స్పష్టమైన అవగాహన రావటం అనేది కూడా ఉంటుంది. కొన్ని కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా వీరు సునాయాసంగా చేయటం అనేది కూడా ఉంటుంది. వీరిలోని విద్వత్తు ఈరోజు మరింత ప్రస్ఫుటం అవటం అనేది కూడా ఉంటుంది. అయితే ఎప్పట్లానే ఈరోజు కూడా సంతాన విషయంలో ఒకంత శ్రద్ధ అవసరం. వీరు అల్లరే కాదు, ఒక్కోసారి అనారోగ్యం కూడా వీరిని కొంత బాధ పెట్టేలాగా కూడా ఉండవచ్చు. కనుక వీరు ఆ విషయంలో కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండటం లేదు. అలాగే చేసే పనికి అలాగే ఆలోచించే విధానానికి రెండింటికి సమన్వయం ఉండటం వల్ల చక్కటి విజయాలను కూడా సొంతం చేసుకోగలగటం అనేది ఉంటుంది. ఖర్చులు ఎంత పెరిగినప్పటికీ కూడా అవి ప్రణాళికాబద్ధంగా సాగటం వల్ల వీరు ఆత్మతృప్తికి లోనవుతారే తప్ప బెంబేలెత్తిపోవటం అనేది ఉండదు. ఇక ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా సజావుగా సాగటం అనేది ఉంటుంది. వీరిలో ఉండే ఒక రకమైన ఆకర్షణ శక్తి వల్ల కూడా ఇతరులు వీరి మాటకు గౌరవించి వీరు వీరు చేయవలసిన విధానంలో సహకరించడం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు ఒకంత తొందరపాటు అనేది ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇక అదృష్టం పొందుతున్నట్టే పొంది ఆగిపోవటం అనేది కూడా అగుపిస్తుంది. దూర ప్రయాణాల్లో కానీ దూర దేశాల్లో కానీ ఎవరైతే ఉంటారో వారు ఈరోజు ఒకంత చిక్కులు కొని తెచ్చుకోవటం అనేది కానీ లేదా అక్కడ ఏవో రకమైన నష్టాలకి గురి కావడం అనేది కూడా ఈరోజు చెప్పదగిన సూచన.
కనుక ఆయా విషయాల్లో భద్రత అనేది చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక ఆదాయ వనరులకి ఎలాంటి ఇబ్బందులు పడసూపవు. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వారు మాత్రం ఈరోజు ఆశించినంత లాభాలను అయితే పొందలేకపోవటం అనేది కూడా అలానే ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మరి అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అనారోగ్యాలు, అవమానాలు, బయట నుంచి రావాల్సిన డబ్బులు అవి కూడా సకాలంలో పొందలేకపోవటాలు, ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు అయితే ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే మరి శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఎవరైతే మరి రక్తానికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, అవి ఈరోజు ఒకంత ఎక్కువ అయ్యే సూచనలు కూడా అలానే కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఇంట్లో అమ్మగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో రావాల్సిన గౌరవ మర్యాదలు, అలాగే వ్యాపార రంగంలో రావాల్సిన ఆదాయం సకాలంలో రాలేకపోవటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కనుక ఈరోజు అధిక శాతం వ్యతిరేక పరిస్థితులు అనేవి ఉంటాయి. కనుక వీరు ఎక్కువ అమ్మవారిని పూజిస్తే కొంత మేలు జరగటం అనేది కూడా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు చాలా చక్కటి ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడటం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలకు సంసిద్ధమైతే కనుక అవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవటం అనేది కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం తాత్కాలికంగా చిన్న చిన్న వాగ్వివాదాలు అయితే సంభవించవచ్చు. వాటి ద్వారా కంపలు కూలే ప్రమాదం అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక ఆస్తి వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో అవి ఈరోజు ఒక కొలిక్కి రావడానికి కొంత సానుకూలతంగా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇతరత్ర వీరికి ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు ఆదాయం పెరుగుదల, వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు ఇనుమడింపజేయటం, ఇలాంటి ఆనందకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే మరి ఇంటిని కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నారు, సమకూర్చుకోవాలనుకుంటున్నారు, అలాంటి వారి అడుగులు అయితే ఈరోజు కొద్దిగా సానుకూలకంగా ముందుకు పడటం అనేది కూడా వినిపిస్తుంది. అలాగే దేనికోసం ఈరోజు ఇప్పటివరకు వీరు కొద్దిగా అయోమయ అవస్థలో ఉండి ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి అనే ఒక సంకట పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఒక రకమైన మార్గనిర్దేశకం అనేది కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళు ఒక తెగింపు లేక కానీ లేదా మూర్ఖత్వంతో కానీ ఏవైతే కొన్ని వదిలేశారో వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళడానికి కూడా ఈరోజు దోహదపడటం అనేది చెప్పుకోదగిన విషయం. ధనుర్రాశి వారికి ఈరోజు చేసే పనుల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. జీతపత్యాల్లో పెంపుదల అనేది పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వీరిని ఎంతో కొంత శభాష్ అని ఒక రకమైన ప్రశంసలు ఇవ్వటం వల్ల కూడా వారి వారి యొక్క కష్టాన్ని మర్చిపోవటం అనేది కూడా ఉంటుంది. ఇక అవసరానికైతే మాత్రం ఏదో విధంగా ధనం లభించటము, తద్వారా ఇంట్లో మానసిక ప్రశాంతత ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు సమన్వయంతో పనిచేసుకోవటం, వారి వారికి ఉండే ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అనే దాని మీద దృష్టి నిలపటం వల్ల కూడా ఇంట్లో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఉంటుంది. దాని ద్వారా వీరికి ఆత్మ సంతృప్తి లభించడం అనేది కూడా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మహోన్నతమైన అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ రావటం అనేది ఉంటుంది. అలాగే వీరు కూడా ఆయా అవకాశాలని సకాలంలో అందిపుచ్చుకుని వీరి యొక్క బాధ్యత సరళిని వ్యక్తం చేయటం అనేది కూడా ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మరికొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు వీరికి లభించడానికి కూడా ఒక మార్గం సుగమమై నిలవటం అనేది కూడా ఉంటుంది. ఇక స్నేహితుల వల్ల అయితేనేమి, బంధువుల వల్ల అయితేనేమి, చిన్న చిన్న తలనొప్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకోగలగటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం. కుంభరాశి వారికి ఈరోజు మరి చంద్రుడి యొక్క సంచారం వల్ల ఏ పని
చేపట్టినప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఊరట లభించడం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఏదైతే లోపించిందని బాధపడుతున్నారో అందులో ఒక రకంగా వీరికి ఈరోజు ఒక అవకాశం లభించడం, తద్వారా మానసిక పెద్ద ఉపశమనం లభించడం అనేది కూడా చెప్పుకోదగిన విషయంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక సంతాన విషయంలో ఎప్పటిలాగానే ఎంతో కొంత ఆదుర్దా అయితే ఉంటుంది. ఇతరత్ర వీరికి ఈరోజు ఎక్కువ ప్రయాణ అవకాశాలు కానీ, ఆ తర్వాత ఇతరత్ర సుఖ సంపత్తులు కానీ ఇనుమడింపడడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దగ్గర దగ్గర ప్రయాణాల వల్ల ఎంతో కొంత లాభపడటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన విషయం. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో అచితుచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. మరి అయ్యగారిని బొమ్మేద్దాం అనుకుంటే అది కోతైన చందన్న, వీరు ఏదో ఖర్చు పెడదాం అనుకుంటే అది ఇంకో దానికి ఖర్చు అయ్యి వీరిని ఆ ఖర్చు వెక్కిరించడం అనేది ఉంటుంది. కనుక ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమన్వయంగా వెళ్ళకపోతే భవిష్యత్తులో మరిన్ని పెద్ద సమస్యలు అందిపుచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. కనుక భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు రాజీ పడుతూ జీవితాన్ని గడపాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక సంతాన విషయంలో అయితేనేమి, ఇంకా ఇతర బంధుమిత్రుల విషయంలో అయితేనేమి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు.